అందరికీ నమస్తే అండి. ఋషికొండ మీద కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడానికి మాజీ మంత్రి కోడిగుడ్డు అమర్నాథం ప్రెస్ మీట్ పెట్టేశాడు. ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలన్నమాట. తప్పే ఉందో కట్టుకుంటే, ప్రభుత్వం అనేదే కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి సొంతానికి ఏం కట్టుకోలేదు కదా. అవును కట్టుకున్నాడు, 30 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వర్కౌట్ అవ్వలేదు, 5 ఏళ్ళకే దిగిపోయాడు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గెలిచుంటే పరిపాలన ఎక్కడి నుంచో చేసేవాడు అని చెప్పేసి ఏదో ఒక పెద్ద పాఠం చెప్పుకొచ్చాడు. నేనేమంటానంటే, 500 కోట్ల రూపాయలు పెట్టి ఆ భవనం కట్టాల్సిన అవసరం ఏ వచ్చింది? అంత పెద్ద భవనం ఎందుకు కట్టుకోవాలి? ఆల్రెడీ మనకు సచివాలయం ఉంది, జగన్మోహన్ రెడ్డి సపరేట్గా ఎలాగో తాడేపల్లి కొంపు ఉంది, ఆ రెండింటినీ కాదని ఎందుకు వైజాగ్లో కట్టుకోవాలి? చాలామంది అంటూ ఉంటారు, వైజాగ్ని రాజధానిగా ప్రకటించాడు కదా, అందుకు కట్టుకున్నాడేమో అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. మాట ఒకటే చెప్పాడు, చట్టబద్ధత అవ్వలా, అది చెల్లదు. అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు బిల్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డే, నేను 3 రాజధానికి వెళ్ళడం లేదు, అమరావతే రాజధాని అని చెప్పేసి ఆ బిల్లును వెనక్కి తీసుకున్నది జగన్మోహన్ రెడ్డే. హైకోర్టులో పిటిషన్ కూడా వేసాడు. హైకోర్టు అడిగిన ప్రశ్నలకి తన లాయర్ల ద్వారాగా, ప్రభుత్వ లాయర్ల ద్వారాగా చెప్పిన సమాధానం అది. ఆ తర్వాత ఎప్పుడు కూడా 3 రాజధానుల బిల్లు ప్రస్తావించలేదు, అసెంబ్లీలో మళ్ళీ పెట్టను కూడా పెట్టలా. ఆ తర్వాత కూడా 2-3 సార్లు అసెంబ్లీ సెషన్ జరిగినాయి. ఆ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎప్పుడు కూడా 3 రాజధానులపైన తీర్మానం కూడా చేయలే. అంటే దాని అర్థం ఏంటి? కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నారు కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదు 3 రాజధానికి. మరి అలాంటప్పుడు 500 కోట్ల రూపాయలతో వైజాగ్లో భవనం నిర్మించాల్సిన అవసరం ఉందాయా? హరిత రిసార్ట్స్ అని చెప్పేసి ఉండేది, కొన్ని రూమ్స్ ఉండేవి, కొన్ని భవనాలు ఉండేవి, వాటి ద్వారాగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. సంవత్సరానికి 7 కోట్ల 8 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. వాటన్నిటిని కూడా కూల్చేశారు. కూల్చేసి పెద్ద భవనం, 500 కోట్ల రూపాయలతో పెద్ద భవనం కట్టేసి విలాసవంతమైన బాత్రూము, 36 లక్షల రూపాయలతో బాత్ టబ్బు, 10 లక్షల రూపాయలతో కమోడు, 6 లక్షల రూపాయలతో కమోడు, 50 లక్షల రూపాయలతో ఒక మంచం కూడా ఏర్పాటు చేసేసుకొని అది ప్రభుత్వ భవనం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అంటే చెప్పించి కొడతారు. నీ తింకర తెలివితేటలు మా దగ్గర చూపించమాక. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అలాంటి వ్యక్తి, నువ్వు ఎలాంటి వ్యక్తివి, నీ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది ఈ 5 ఏళ్ల కాలం పాటు మేము చూసాం ఆల్రెడీ. ఇక నువ్వే మాకేం పాఠాలు చెప్పవసరలా? ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద పెద్ద ఉపన్యాసాల్లో చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం అందే కదా, వాడేసుకోవచ్చు కదా, ఏ విధంగా వాడుకోవాలి? ఆ భవనాన్ని ఏ విధంగా వాడుకోవాలి చెప్పమని ఏ వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనా ఎవడో వద్దు, జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పమని, ఇదిగో దీన్ని ఈ విధంగా వాడచ్చు, హోటల్గా మారుద్దామంటే కష్టం అవ్వదు. ఒకవేళ హోటల్గా మార్చినా అందులో వచ్చి ఉండాలన్నా చేయాలన్నా సరే దేశంలోనే అత్యంత సంపన్నులైన వ్యక్తులు, ఆదానియో అంబానియో లేదంటే ఇతర దేశ ప్రధానులో వచ్చి అందులో ఉండాలి. ఎందుకంటే 500 కోట్ల రూపాయలు విలువ చేసే భవనం కాబట్టి. అవునా? సాధారణ వ్యక్తులు అందులో వచ్చి ఉండినా సరే ఆ 500 కోట్ల రూపాయలకు సరిపడ వడ్డీ కూడా రాదు మనకి, దానివల్ల బొక్క తప్పితే ఆదాయం రాదు. మరి ఎందుకు కట్టుకున్నాడు, ఎవడి కోసం కట్టాడు, ఎవడి డబ్బుతో కట్టేశాడు? సరే పోని ప్రభుత్వ భవనమే కాదనట్లేదు, మరి మేమేం కాదనట్లా. ఈ 5 ఏళ్ళు ప్రజలకు చూపించుకుంటా, ప్రజలు అనుమతించుకుంటా, కనీసం ప్రతిపక్ష నేతలను కూడా అక్కడికి అనుమతించుకుంటా అంత రహస్యంగా కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నా. అంత రహస్యంగా కట్టాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ భవనమే కదా, ఓపెన్గానే చూపించవచ్చు కదా, ఎవరు వచ్చినా కానీ చూసుకోండియా, ప్రభుత్వ భవనం అది. రేపొద్దున ముఖ్యమంత్రులు మారినా సరే మీరు సరే మీరైనా సరే ఇక్కడికి వచ్చి పరిపాలించవచ్చు, ఉండొచ్చు అని ఏ రోజైనా చెప్పే ప్రయత్నం చేశారా? లేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా అడ్డుకున్నారు. సామాన్య ప్రజలు ఎవరూ కూడా ఆ చుట్టుపక్కలకి వెళ్ళే సాహసం చేయలేదు, చేయనివ్వలేదు. ఎక్కడికెక్కడ అడ్డుకోవడమే ఇవి ఆలోచన. ఇక్కడ పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలి మాకు. మొన్న ఫర్నిచర్ దొంగ, సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ మొత్తం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కొంపలో పెట్టుకున్నాడు, దాని గురించి మాట్లాడవు నువ్వు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు మానేమయ్యా, నీకు సెట్ అవ్వదు, వాటి గురించి అస్సలు మాట్లాడమాకు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రచారం చేస్తున్నారో, ప్రభుత్వ విష ప్రచారం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం కట్టేసాడు, ఏంటి ప్రజల కోసం కట్టేసాడు అది? ఆ బాత్రూమ్లు చూసావా, ఆ డైనింగ్ టేబుల్ చూసావా, హాల్ చూసావా, బెడ్రూమ్ చూసావా, ఎలా ఉందో చూసావా? అసలు రూపాయి కాదు 2 రూపాయలు కాదు 500 కోట్ల రూపాయలు
బ్రదర్స్ మనంత అత్యవసరంగా కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజధాని పేరుతో ఇంకా మూడు ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడు. ఒక్క ఇటుక ముక్క ఎక్కడ కూడా వేయలే. అంటే వైజాగ్లో బిల్డింగ్ కట్టేసుకోగానే అది రాజధాని అయిపోద్దా? అంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అట్ట. అందుకని చెప్పేసి వైజాగ్లో కట్టేసుకున్నాడంట. చెప్పించి కొట్టరా, అక్కడ కొడతారా కొట్టరా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటయ్యా? కోటి కాదు, 2 కోట్లు కాదు, ఏకంగా 500 కోట్ల రూపాయలతో బిల్లింగా? ఏ అదేదో అమరావతిలో చేసిండే చక్కగా డెవలప్మెంట్ జరగదా అమరావతి? ఈ వాటికి రాజధాని ఒక రూపురేఖలు కూర్చుండేది కదా, చెప్పుకోవడానికన్నా ఉండేది కదా. ఏ అమర్నాథు, నువ్వు ఒక్కడే మాట్లాడేవు అనుకుంటా. మాజీ మంత్రి హోదాలో నువ్వు ఒక్కడే మాట్లాడు. మిగిలిన ఒక ఎమ్మెల్యే కానీ ఒక మాజీ మంత్రి కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కడ మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఆయా శాఖల గురించి అస్సలు పట్టుండదు. అసలు దీని గురించి మాట్లాడాల్సింది మంత్రి రోజా. ఈ ఋషికొండ భవనం గురించి, ఈ ఋషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మంత్రి రోజానే మాట్లాడాలి. గుడివాడ అమర్నాథ్ కాదు మాట్లాడాల్సింది, మంత్రి రోజే మాట్లాడాలి. ఎందుకంటే తన శాఖ పరిధిలోకి భవనం వచ్చింది కాబట్టి. గతంలో రోజా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇదే, 3-man కమిటీ చేసాము, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటేనే సేఫ్ అన్నారు కాబట్టి ఇక్కడ పెద్ద భవనం కట్టేస్తున్నాం మేము అని స్వయంగా అప్పటి టూరిజం శాఖ మంత్రి రోజా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కదా. రోజా కదా సమాధానం చెప్పాలి, నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టు? మీరు అధికారంలో ఉన్నంతసేపు మీ శాఖలకు సంబంధించి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడతారు. ఇప్పుడు ఆయా శాఖల్లో అవినీతి జరిగింది, ఆయా శాఖలకు సంబంధించి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడాల్సింది పోయి నువ్వు వచ్చి మాట్లాడతావు. అంటే నీకు బుర్ర లేదా మాకు బుర్ర లేదా మాకు అర్థం కావట్లా? రోజాను మాట్లాడమని చెప్పు, పరిచయాలు ఉంటాయి కదా. పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేపిస్తారో ఇంకో దగ్గర నుంచి ఫోన్ చేపిస్తారో ఫోన్ చేయించండి. రోజాను ప్రెస్ మీట్ పెట్టమనండి, ప్రెస్ మీట్ పెట్టి కూలంకషంగా వివరించే ప్రయత్నం చేయమనండి. ఇప్పుడు రోజా మీద కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం రోజా. ఆ ఋషికొండ భవనంలో రోజా కమిషన్ కూడా గట్టిగానే నొక్కింది, ఖచ్చితంగా అవినీతి జరిగింది అందులో. రోజా తినేసింది అనే వార్తలు బయటకు వస్తున్నాయి. రోజా కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీ శాఖ గురించి నీకొకటి పట్టు ఉండదు. నువ్వు గతంలో ఐటీ శాఖ మంత్రిగా చేసావు కదా, నీ శాఖ గురించి నీకు పట్టు ఉండదు. పట్టుమని 3 నిమిషాలు మాట్లాడలేవు నువ్వు. ఇక నువ్వు కూడా ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పాడేమో మాకు. ముందెళ్ళి నేర్చుకో, ముందెళ్ళి రోజాకి చెప్పు, మాకు కాదు పాఠాలు చెప్పేది. మాకు పాఠాలు చెప్పడం మానేసి రోజాకు ఫోన్ చేసి, అమ్మ రోజా ఒకసారి వచ్చి సమాధానం చెప్పు, ఇందులో నీ పాత్ర కూడా ఉంది, నువ్వు కూడా అవినీతి చేసావు, నువ్వు ప్రజల సొమ్ము తినేసావు అని చెప్పి మాట్లాడుతున్నారు, ఒకసారి రా. ఎందుకంటే పర్యాటక శాఖ మంత్రిగా చేసావు కదా, గతంలో నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవు కదా, ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పని ఒక్కసారి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. చేసేదే లఫంగి పని అనుకుంటే మళ్ళీ బొకడా మధ్య కవరింగ్ లోటు మాకు ఇక్కడ సిగ్గుపోడు అమ్మన్నాదో. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వమాకు నువ్వు ఇంకా.